మీరేమో బీజేపీ పోరాటం చేస్తున్నట్టు, కాంగ్రెస్ వాళ్ళేమో 8 మంది బీజేపీ వాళ్ళు మాతోటి టచ్లో ఉన్నారని కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి ఆరోపణ చేశారు. చెప్పిన కదా నేను, ఆయన తమ్ముడు ఆయనకు టచ్ ఉండడం లేదు. భారతీయ జనతా పార్టీ రేపు భవిష్యత్ పార్టీ. ఓకే, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఆల్రెడీ టీఆర్ఎస్ వైఫల్యాలను చూశారు, కాంగ్రెస్ వైఫల్యం చూస్తున్నారు. రేపు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒకటే రేపు పెద్ద దిక్కుగా ఆల్టర్నేటివ్ పార్టీగా రేపు భారతీయ జనతా పార్టీతో న్యాయం జరుగుతుంది అన్న పూర్తి విశ్వాసంతో ప్రజలు మా వైపు చూస్తున్నారు. కానీ మహేశ్వర్ రెడ్డి నాకు మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్లో చేరుతానని నాతోటి అన్నాడని స్వయంగా కోమటిరెడ్డి, మంత్రి కోమటిరెడ్డి ఆరోపణ. చూడండి, మంత్రి పదవి ఆశపడి ఉంటే నేను పార్టీ ఎందుకు మారుతుంటే, నేను ఆ రోజు ఏఐసీసీ చైర్మన్గా ఉన్నటువంటి నేను అక్కడ జరుగుతున్నటువంటి సైకిల్ కాంగ్రెస్కి ఒరిజినల్ కాంగ్రెస్కి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాలు చూడలేక, అక్కడ జరుగుతున్నటువంటి అంశాలు చూడలేక, ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగదు. ప్రజలకు న్యాయం చేయాలనుకుంటేనే భారతీయ జనతా పార్టీ వల్ల పటిష్టమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి వల్లనే సాధ్యమవుతున్న విశ్వాసంతో కదా భారతీయ జనతా పార్టీకి వచ్చింది. భారతీయ జనతా పార్టీకి వచ్చిన ప్రజలను ఆశీర్వదించి 50,000 మెజార్టీ పై చిలుపు మెజార్టీతో నన్ను గెలిపించుకొని ఆశీర్వదించాను కాబట్టి నేను నా కంఠంలో ప్రాణం ఉన్నది చెప్పి నేను భారతీయ జనతా పార్టీ విధేయుడిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పనిచేస్తాను.